రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తనవంతుగా కృషి చేస్తానని ముస్తాబాద్ మండల కొత్త అధ్యక్షుడు ఎన్నికైన మెరుగు అంజాగౌడ్ పేర్కొన్నారు. మండలంలోని నామపూర్ గ్రామానికి చెందిన సీనియర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయిన మెరుగు అంజాగౌడ్ ముస్తాబాద్ మండల అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ నియామకపు పత్రాన్ని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు కార్యకర్తలు అంజాగౌడ్ ను శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం అంజాగౌడ్ మాట్లాడుతూ తనపై పూర్తి స్థాయి విశ్వాసంతో పదవిని అందజేసిన జిల్లా రాష్ట్ర ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న పార్లమెంటు ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని తెలిపారు. ఈరోజు ముస్తాబాద్ మండలంలో గత నెల రెండు నెలల నుంచి మండల అధ్యక్షుడు పార్టీ మారినందున నూతన అధ్యక్షుడిగా మేరు అంజగౌడ్ గారిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ప్రతాప రామకృష్ణ గారి ఆశీస్సులతో, బండి సంజయ్ గారి ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో ముస్తాబాద్ నుండి అత్యధిక ఓట్లతోని ముందుకు తీసుకువెళ్ళాలని, పార్టీని బలోపేతం చేయాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు నన్ను ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ముఖ్యంగా రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, మన హిందూ టైగర్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి, అలాగే మా రథసారథి జిల్లా రథసారథి ప్రతాప రామకృష్ణ గారికి, అలాగే పెద్దవేల గోపి గారికి, మల్లికార్జున్ గారికి ప్రధాన కార్యదర్శులు, అలాగే నాకు అత్యంత ఆత్మీయుడైనటువంటి సిరిసిల్ల భారతీయ జనతా పార్టీ జిల్లా కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పార్టీ బలోపేతానికి నా శాయశక్తుల కృషి చేస్తానని తెలుపుకుంటున్నాను. జై హింద్, జై భారత్.